மாலி புரைத்தோழி பின்னைக்கு மணாளனை ஆய பெரும் புகழ் எல்லை இலானை பாடி போய் காயம் காயம் கழித்து அவன் நந்தாளினை கீழ்போகும் காதலன் மாயமணிசரை மாயமணிசரை என் சொல்லவல் வாய்கொண்டே ஆழ்வார் திருவடிகளே சரணம் யத்கோ சஹஸ்ரம் அபஹந்தி தமாம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்க சக்ரஹ என் மண்டலம் ஸ்ருதிகதம் பிரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுலபூஷண பாஸ்கராய. பிரிய பகவத் பந்துலாரா, திருவாய்மொழிலோ மூடவ சதகல்லோ தொம்மிதவ தசகல்லோ எனிமிதவ பாசுரம் வேயின் மலிபுரைதோ ஒளி பின்னைக்கு மணாளனை ஆய பெரும் புகழ் எல்லையில்லாதன பாடிப்போய் காயம் கழித்து அவன் தாடினை கீழ் புகுங்காதலன் மாயமனிஷரை என் சொல்ல வல்லேனின் வாய்கொண்டே. ஈ பாசுரல்லோ விசேஷங்கா நரஸ்துதி செய்யாலி அனி நேனு அனுக்குன்னா கூட నా యొక్క వాక్కు ఏదైతే ఉందో ఆ నా నోరు అంగీకరించనే అంగీకరించదు ఉన్నారు. ఆ దేవదేవుని దివ్య పాదారవిందముల యందే నా యొక్క వాక్కు ఎల్లప్పుడూ కూడా లగ్నమై ఉన్నది. అటువంటి పాదారవింద కైంకర్యమే తనకు శ్రేయోదాయకమని భావిస్తున్నది అని ఈ పాశురం యొక్క సారం. ఈ పాశురం యొక్క అర్థం విశేషంగా వేయిన్ మలిపురై తోళి పిన్నెక్కు మనాడనై. వేయిన్ మలిపురై అంటే వెదుళ్ళు ఏవైతే ఉంటాయో, వేయిన్ అంటే వెదుళ్ళు, ఆ వెదుళ్ళ కంటే కూడా సుందరములుగా మలిపురై చాలా అందమైనటువంటి మిక్కిలి తోళి పిన్నెక్కు మనాడనై అంటే పరస్పరం సదృశములైనటువంటి భుజములు కల అని అర్థం. కనుక అటువంటి భుజములు ఎవరికి ఉన్నాయంటే నప్పిన్న పిరాట్టికి ఉన్నాయి. పిన్నైక్కు అంటే నప్పిన్న పిరాట్టి యొక్క మణాళన్ వల్లభుడెవడైతే ఉంటాడో శ్రీకృష్ణుణ్ణి ఆయ పెరుంపుహళ్ ఎల్ల ఇలాదన అంటే అతన్నే మనం పాడుతూ ఉండాలి. ఆయ పెరుంపుహడన్నారు, ఇది స్వరూపానికి అనుబంధి అయినటువంటి అపరిచ్ఛిన్నములుగా ఉన్నటువంటి అసంఖ్యాతములైనటువంటి ఎల్లై ఇలాదన. ఎల్లై అంటే అవధి, ఇలాదన అంటే లేకపోవడం. అసంఖ్య ఆ కళ్యాణ గుణాలు ఏవైతే ఉంటాయో అసంఖ్యేయ కళ్యాణ గుణగణములు గలవాడు పుహళ్పాడి అటువంటి ఎల్లగిలాదన పుహళ్పాడిపోయి ఆ దేవదేవుని యొక్క గుణములను పాడి ఈ ప్రకారంగా పోయి తన యొక్క కాలాన్నంతటిని కూడా గడిపి కాయం కళిత్తు, కాయం అంటే శరీరం, ఈ శరీరాన్నంతా కూడా మనం పోగొట్టుకుని కళిత్తు అవన్ తాళిన కీళ్ పుగుం కాదలన్ అవన్ ఆ దేవదేవుని యొక్క తాళ్ ఇణకీళ్ ఆ దివ్య పాదముల క్రింద తాళిన కీళ్ పుగుం కాదలన్ అంటే కింద ప్రవేశించడానికే కాదలన్ నేను ఆశ కలవాడుగా ఉన్నాను. అవన్ తాళిన కీళ్ పుగుం కాదలన్ మాయం మనిషరై ఎన్ చొల్లవల్లేన్ మాయం మనిషరై ఎన్ వాయికొండు అంటే మాయమంటే వినాశం.
అటువంటి వినాశ స్వభావం కలిగినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో, నశించు వారైనటువంటి ఆ మనుషులు ఎవరైతే ఉంటారో, వారి గురించి మాయ మనిషరై ఎన్ వాయ్ కొండు. ఎన్ వాయ్ అంటే నా యొక్క వాక్కు, నా యొక్క నోరు. ఇది ఎటువంటిది అంటే భగవంతుని కొరకు ఏర్పడింది కానీ మానవులని స్తోత్రం చేయడానికి కాదు సుమా అని చెప్పి, మాయం మనిషరై ఎన్ వాయిగుండు ఎన్ చొల్ల వల్లే నేను ఎలా చెప్పగలను అని మాళ్వార్లు చాలా చక్కగా తన యొక్క అభినివేశం ఏదైతే ఉందో, తన యొక్క మనోరథం ఏదైతే ఉందో, ఆ మనోరథాన్ని ఇక్కడ తెలియజేశారు. విశేషంగా ఆళ్వారుల యొక్క పరివేదన ఈ దశకల్లో మనకు కనిపిస్తూనే ఉన్నది. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి కవులు ఒక అల్పమైనటువంటి ఫలాన్ని ఆశించి క్షుద్ర మానవుల్ని స్తోత్రం చేస్తున్నారు. కానీ నమ్మాళ్వార్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు. భగవంతుడి విషయందు నమ్మాళ్వార్ల యొక్క మనస్సు ఎల్లప్పుడూ కూడా కేంద్రీకృతమై ఉన్నది అని చెబుతూ, ఆ వేదాలలో కొన్ని అంటే కామ్యేష్టులు చెప్పబడ్డాయి. ఆయా యాగానికి తగినటుల ఫలితం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు వాయవ్యగ్ శ్వేతమాల భేద భూతి కామహ అని ఒక వాక్యం, అర్యమ్నే చరుం నిర్వపేత స్వర్గకామహ అని మరి ఒక వాక్యం, చిత్రయాగిజేత పశుకామహ అని మరొక వాక్యం. ఇందులో చూడండి, వాయవ్యం శ్వేతమాల భేద భూతికామహ, భూతికామహ ఐశ్వర్యకాముడు ఎవడైతే ఉంటాడో అతడు వాయుదేవతాకమైనటువంటి యాగాన్ని చేస్తే అతడికి ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే అర్యమ్నే చరుం నిర్వపేతు స్వర్గకామ, స్వర్గకాముడు ఎవడైతే ఉంటాడో సూర్యదేవతాక సంబంధమైనటువంటి ఒక యాగాన్ని చేయమంటారు. చిత్రయాగజేత పశుకామ, పశుకాముడు ఎవడైతే ఉంటాడో చిత్రయాగాన్ని చేయమని చెప్తారు. ఇక్కడ ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క యాగం విధించబడుతున్నది. ఒక యాగాన్ని చేస్తే అంటే అర్యమ్నే చరుం నిర్వపేదు స్వర్గకామహ అనేటువంటి వాక్యాన్ని స్వీకరించి భూతికాముడు ఎవడైతే ఉంటాడో అతడు ఈ యాగాన్ని చేస్తే అతనికి ఆ ఫలితం దక్కదు. కనుక ఆయా యాగానికి తగినట్టుల ఫలితం అనేది వ్రాసి పెట్టబడి ఉంది మనకు వేదంలో. కానీ ముముక్షు ఎవడైతే ఉన్నాడో అతడు నరస్తుతి చేస్తే అతడికి మోక్షం ఇదే ప్రకారం కలగదు. దేని కొరకు ప్రయత్నిస్తాడో అదే అతనుకు లభిస్తుంది అన్నారు. వీటన్నింటికీ మించి భగవంతుణ్ణి స్తుతిస్తే సకల ఫలాలు కూడా మనకు కలుగుతాయి. వేదంలో ఆ యాగాదులు ఏవైతే ఉంటాయో ఆ యాగాదులకు సంబంధమైనటువంటి ఫలితమే మనకు విశేషంగా కలుగుతుందని చెప్పినటువంటి ఆ వేదం, భగవత్ స్తోత్రం చేస్తే సర్వఫలాలు కూడా సిద్ధిస్తాయి. అది ఎటువంటి విషయం అంటే సకల ఫలప్రదోహి విష్ణు అనే ఒక వాక్యం చేత మనకు తెలుస్తున్నది. సౌలభ్య గుణ సంబంధం అనేటి ఉండాలి, ఆ భగవంతుడికే అన్నీ ఉండాలని చెప్పి, వార్త ఎరిభవర్ మాయవర్క్ ఆడన్ని ఆవరో పోర్త పిరప్పొడు నోయుడు మూప్పొడు ఇరప్పివై వేర్త్ పెరుంతున్బం వేరు అరనీక్కి తన్ తాడింకి షేర్తి అవన్ చెయ్యం క్షేమత్త ఎన్ని తెలివుత్తేని నమ్మాళ్వాళ్ళు చెప్పలేదా? కనుక మన సంసార బంధం ఏదైతే ఉందో వేరుతో పాటు దాన్ని అలాగే తొలగిస్తాడు భగవంతుడు. కనుక ఆ ఆపదను తొలగించి మనకు సంపదలు ఇచ్చేవాడు భగవంతుడు. అటువంటి భగవంతుణ్ణి స్తోత్రం చేయకుండా ఇలా ఉండడం సబబు కాదు అని చెప్తూ, వేయిన్ మలిపురైతోళి పిన్నక్కి మణాడనై, నమ్మాళ్వార్లు ఇక్కడ కృష్ణావతారాన్ని స్మరింపజేస్తున్నారు. ఎందుకంటే కృష్ణావతారం అనేది అందరికీ కూడా ఇష్టమైనటువంటి అవతారం, భగవంతునికి కూడా. ఎందుకంటే నీలాదేవి అక్కడ వెలుగొందుతూ ఉన్నది కనుక ఆ నీలాదేవి యొక్క సంబంధం చేత శ్రీకృష్ణుడు ఎంతో ఉప్పొంగిపోతున్నాడని మనకు పదే పదే ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. వేదాంత దేశికుల వారు దయాశతకంలో శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అనేటువంటి ముగ్గురి యొక్క వైభవాన్ని తెలుపుతూ, శ్రీదేవి యొక్క వైభవంలో సమస్త దినీయం వందే చైతన్యస్తన్యదాయిని అని చెప్పేశారు. అదే నీలాదేవి విషయానికి వచ్చినప్పుడు, నిశామయతు మాం నీళా
యద్ భోగపటలై ధ్రువం భావితం శ్రీనివాసస్య భక్తదోషేషు అదర్శనమన్నారు. ఎందుకంటే ఆ నీలాదేవి యొక్క అందచందాలకు మైమరచిపోయి ఆ భగవంతుడు భక్తుడు ఎదురుగా వచ్చినా కూడా అతని యొక్క దోషాలు కనపడనీయకుండా ఆవిడ యొక్క అందచందాల్లో మునిగి తేలుతున్నాడు అని చెప్పి చక్కగా తెలియజేస్తున్నారు. అటువంటి నీలాదేవి ఆవిడకే నప్పిన పిరాట్టిని పేరు, కుంభుని యొక్క కూతురు ఆవిడ. కనుక ఆ అందాల రాశిని వివాహమాడాలని ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎన్నో శ్రమాలంతా కూడా పడ్డాడు. ఆ దేవి వైభవాన్ని నీలాతుంగ స్తనగిరి తటీయసుప్తం ఉద్బోధ్య కృష్ణం అనే ఆచార్యుల వారు చెప్పలేదా? అలాగే ఆండాళ్ తల్లి కూడా కొత్తలర్ పుంకుళల్ నప్పిన్నె కొంగమేల్ వైత్తిక్కడంద కందం కమళం కుడలీకడ తిరవాయని చెప్పలేదా? అటువంటి నప్పిన్న పిరాట్టి యొక్క మణాళన్ శ్రీవల్లభుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. ఇక్కడ ఒక విశేషణం ఏమిటంటే, వేయిన్ మలిపురతోళి పిన్నెక్కి మణాళ్, ఆ వెదుళ్ళు ఉంటాయి కదా, ఆ వెదుళ్లతో నిర్మితమైనది ఆ భగవంతుని యొక్క పిల్లన గ్రోవి ఆ వేణు. ఆ వెదుళ్ళు ఎంతో అందంగా ఉంటాయట. అటువంటి అందానికన్నా కూడా మించినటువంటి అందం కలది ఈ నీలాదేవి నప్పిన్న పిరాట్టి అని తెలియజేయడానికి వేయిన్ మలిపురదోళి పిన్నైక్కు మణాళనై ఆయ. అది ఒక రెండు భుజములు కూడా, అంటే ఆ భుజ సౌందర్యాన్ని ఇక్కడ ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఆ భుజ సౌందర్యం ఒకదానికొకటి మించిపోయే విధంగా ఉన్నదని చెప్పి ఆళ్వార్లు చెబుతూ, పిరాట్టి సంబంధం అనేది ఎల్లప్పుడూ మనకు కావాలి. రాఘవత్తే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్న రీతిగా ఆ భగవంతుడు ఎక్కడైతే అవతరిస్తున్నాడో భగవంతునితో పాటు ఆ నప్పిన్న పిరాట్టి ఇక్కడ విశేషంగా కృష్ణావతారంలో అవతరించింది అని చెప్పిన రీతిగా, ఒకచోటేమో ఇంకొకరిని పాడడానికై ఉన్న ఈ శరీరాన్ని పరిత్యజించడం, అంటే వేయిన్ మలిపురదోళి పిన్నెక్కుమణాళనై అన్న విషయంలో నప్పిన్న పిరాట్టి పురుషకార స్వరూపిణిగా అక్కడ ఉన్నది. దీనివల్ల కలిగేటువంటి లాభం ప్రయోజనం ఏమిటి అంటే, ఒకరిని పాడడానికై ఉన్నటువంటి ఈ శరీరం అనేది పరిత్యజించడం, అంటే మానవుల కొరకు. అలాగే ఆ భగవంతుణ్ణి పాడడానికై విలక్షణమైనటువంటి శరీరాన్ని పొందడం. ఈ రెండింటినీ మనం ఎలా పొందగలము అంటే, ఆ అమ్మవారిని స్తుతించడం ద్వారానే సాధ్యమని చెప్పడానికి ఇక్కడ పిరాట్టి రక్షణలో ఉండి కవిత్వాన్ని చెప్పువారులు అన్నారు. తర్వాత ఆయ పెరుంపుహళ్ ఎల్ల ఇలాదన పాడిపోయి, ఆయ అంటే బాగా శోధింపబడి ఉండడం అని అర్థాన్ని చెప్తూ ఉంటారు. అలాగే ఆ చెడ్డకి ఆ వ్యతిరేకి అయి ఉండుట అన్నారు. అట్లుగాక విశేషంగా రూప గుణములతో పాటు ఆత్మగుణములతోనూ తేడా లేక ఒకదానికన్నా ఒకటి నిరవధికంగా ఉండుట అనేటువంటి వ్యాఖ్య. ఇది ఎలా ఉందంటే, కాళిదాసు రఘువంశంలో గుణా గుణానుబంధిత్వాత్ తస్య సప్రసవా ఇవ అన్నారు. ఆ ప్రకారంగా ఆ రూప గుణమేమిటి, ఆత్మగుణమేమిటి, ఇవన్నీ కూడా అలా మించిపోతూ ఉన్నాయి. అటువంటి ఎల్ల ఇలాదన పాడిపోయి, ఒకట రెండ అసంఖ్యేయములు లెక్కలేనటువంటి గుణగణములు గలవాడు కదా దేవదేవుడు అన్నారు. యథా రత్నాని జలధేహే అనేటువంటి శ్లోకంలో ఆ సముద్రంలో ఆ అంటే లెక్కలేనటువంటి రత్నములు అక్కడ ఉన్నాయి కదా, అదే ప్రకారంగా భగవంతుని యొక్క గుణాలు కూడా మనం లెక్కించలేము అన్నారు. అటువంటి ఆ భగవంతుణ్ణి ఆయ పెరుంపుహళ్ ఎల్ల ఇలాదన పాడిపోయి కాయం కళిత్తు, మన యొక్క శరీరం మన యొక్క ఇంద్రియములు వాగాది ఇంద్రియములు ఎందుకంటే భగవంతుణ్ణి పాడడానికే అన్నారు. కనుక ఈ కాయం కళ్ళిత్తు అలా పాడుకుంటూ కాలాన్నంతా కూడా మనం గడపాలి, ఈ శరీరాన్ని కూడా వదిలిపెట్టాలి. ఇది ఎటువంటి శరీరం అన్నారు, కాయం కళ్ళిత్తు అన్నప్పుడు కాయం అనేదానికి శరీరం, ఇది సంస్కృత పదం. గాత్రం వపుహు సంహరణం అనేటువంటి కొన్ని పదాలు అక్కడ ఉన్నాయి. ఈ కాయ శబ్దానికి చెప్తున్నారు చీయతే అవయవైతి కాయ, అవయవముల చేత కూర్చబడినటువంటిది ఒక సంఘ విశేషంలాగా ఉంటుంది. అటువంటి ఆ శరీరాన్ని
ఇది ఎలా ఉందంటే కాయం కళిత్ అనే దానికి వ్యాఖ్యాతలు అంటే ఇదం శరీరం లోకస్య కృత్స్నస్య చరతాహితం పాండరస్యాతపత్రస్య ఛాయాయాం జరితం మయ అని ఆ దశరథుడు ఆ పౌరుల్ని ఉద్దేశించి చెప్తూ అయోధ్యాకాండలో ప్రజారక్షణం కొరకు జుట్టు పండిపోవుట అలాగే ముత్యపు గొడుగు నీడన ఈ శరీరమునకు వార్ధక్యం వచ్చినట్లు ఉన్నది అని చెప్పిన రీతిగా అటువంటి ఈ శరీరాన్నంతా కూడా పోగొట్టుకొని ఇదం శరీరం పరిణామ పేశలం పతత్యవశ్యం శ్లత సంధి జర్జరం కిం ఔషధై క్లిశ్యసి మూఢదుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబా అని ఏ ప్రకారంగా కులశేఖర ఆళ్వాలు అన్నారో అటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా నశ్వరం చెప్పి అవంతాడిన కీళ్పుగుం కాదలం. విశేషంగా అవంతాళినెక్కి దేవదేవుని యొక్క దివ్య పాదారవిందముల క్రింద ఎల్లప్పుడూ కూడా కైంకర్యం చేయడానికి ఆశపడేవాడిని అని నొక్కి వక్కాణిస్తున్నారు నమ్మాళ్వారు. ఎందుకంటే ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఆ స్వానుభవం అంటే స్వానుభవం కొరకు అలాగే ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించో ఇక్కడ కాదు, భగవంతుని దగ్గర ఉండాలి. ఇది ఎలా ఉందంటే వ్యాఖ్యాతులు చక్కగా చెప్తున్నారు. ఆ అంటే తల్లి చనుల క్రిందకు పోయి ఒదిగి ఉండేటువంటి ఆ చనుబాలు త్రాగిడి బిడ్డవలే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ దేవదేవుని యొక్క దివ్య పాదముల క్రింద ఒదిగి ఉండే విధంగా ఆశ కలవాడునుగా నేను ఉన్నాను అని చెప్పి ఇక్కడ నమ్మాళ్వారు చెప్తూ అందుకే ఎటువంటి ఆ పాదములు అన్నారు, తవామృతస్యందిని పాదపంకజే నివేశితాత్మా కథమన్యదిచ్చతి స్థితే రవిందే మకరంద నిర్భరే మధువ్రతో నేక్షురంగి వీక్షతే అని ఏ ప్రకారంగా యామనాచార్యుల వారు చెప్పారో అదే ప్రకారం అమృతస్యంది అయినటువంటి పాదముల కింద నేను ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని కోరుకునేటువంటి మనస్తత్వం కలవాడునని చెప్పి అటువంటి అవంతాడినెక్కి కాదలని అటువంటి నన్ను మాయ మనిషరై ఎంచొల్లవల్లేరని వాయి ఉండే మాయం మనిషర ఎన్ వాయికొండు ఎన్ చొల్లే. మాయమంటే నశించడి, మాయిదలంటే వినాశం అని అర్థం. కనుక పుట్టుకతోనే వ్యాప్తమైనటువంటి వినాశం గలవారనేటువంటి మనుష్యులను అటువంటి వాళ్ళకి నేను ఎలా కవిత్వం చెప్పాలి? నేను చెప్పలేను అని ప్రారంభిస్తే, ఒకవేళ నేను కవిత్వం చెప్పాలి ప్రారంభించినా కూడా నా కవిత్వం పూర్తయ్యేంత వరకు వాళ్ళు ఉంటారో లేరో కూడా తెలియదు. అటువంటి నశించు స్వభావం కలవారు మనుష్యులు అని చెప్పి ఇక్కడ విశేషంగా అహృదయంగా చెప్పుదాం అనుకున్నా సరే, మనకి ఇష్టం లేకపోయినా కూడా చెప్పుదామంటే అది కూడా కుదరదు. మనఃపూర్వ వాగ్ ఉత్తర అన్న రీతిగా మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయం, నా మనస్సు అంగీకరించటం లేదు అని చెప్పి భగవత్పాదారవిందమలయందు ఎల్లప్పుడూ కూడా కైంకర్యం చేసే విధంగా పాదముల కింద నేను ఒదిగి ఉండాలి అని చెప్పి నమ్మాళ్వాళ్ళు ఈనాటి పాసురం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా హితబోధ చేస్తున్నారు వేదాంత దేశికుల వారు. అవతరణ రసైహి అనేటువంటి ఒక పదం ద్వారా ఈ పాసురం యొక్క సారాన్ని తెలియజేశారు. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దేవతాయ చ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. వేయిన్ మలిపురై తోళి పిన్నైకు మణాళనై ఆయ పెరుం పుగళ్ ఎల్లై ఇలానై పాడిపోయ్ కాయం కళితవన్ కాయం కళిత్ అవన్ తాళినై కీళ్పుగుం కాదలన్ மாய மனிஷரை என் சொல்லவல் என் வாய்கொண்டே என் வாய்கொண்டே
తిరుబడిగళే శరణం